ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని ప్రజలను వణికిస్తున్నాయి. పంట పొలాలను ధ్వంసం చేస్తూ భీభత్సం సృష్టిస్తున్నాయి. దీంతో గ్రామాల్లోని ప్రజలు గజరాజుల సంచారంతో వణికిపోతున్నారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నారు. పంటలే కాదు, ప్రాణ ఆస్తి నష్టం జరగడంతో కంటి మీద కునుకు లేకుండా జాగారం చేస్తున్నారు. ఏనుగుల నియంత్రణకు టీడీపీ ప్రభుత్వం పలు చర్యలు చేపట్టిందని, ఈ సర్కారు మాత్రం విఫలమైందని జనం ఆరోపిస్తున్నారు. అధికారులు సరైన చర్యలు చేపట్టకపోవడంతో ఎప్పుడూ లేనంతగా ప్రాణ ఆస్తి నష్టం జరిగిందని ఆరోపిస్తున్నారు. ఏనుగుల దాడుల నియంత్రణ కోసం గత ప్రభుత్వాలు చేపట్టిన ప్రాజెక్టులు ఏమిటి, ఇప్పటి ప్రభుత్వం ఎలాంటి వైఫల్యం చెందిందన్న అంశంపై ఏబిఎన్ క్షేత్రస్థాయి గ్రౌండ్ రిపోర్ట్ చూద్దాం. ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలోని కుప్పము, పలమనేరు, పూనూరు ఈ నియోజకవర్గాల్లో ఏనుగుల దాడు అనేది విపరీతంగా పెరగడానికి ప్రధాన కారణం ఏమిటి, గతంలో ఏనుగుల నియంత్రణ కోసం ఎలాంటి చర్యలు కొనసాగేవి, ప్రస్తుతము వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 4.5 సంవత్సరాల కాలంలో ఏనుగుల దాడుల నియంత్రణ కోసం ఎలాంటి చర్యలు కొనసాగుతుంది అనేటువంటి అంశాల గురించి మనం తెలుసుకునేందుకు కుప్పం పరిధిలో ఉన్నటువంటి కౌండిన్య అభయారణ్యంలో ఉన్నాము. ఈ అభయారణ్యంలో ఎలాంటి చర్యలు కొనసాగుతుంది అనేటువంటి అంశాలు తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం, రండి. గత ప్రభుత్వంలో పెన్సిల్ తవ్వి ఏనుగులు రాకుండా చంద్రబాబు నాయుడు చాలా నష్టపోతా ఉన్నారు, చుట్టుపక్కల అడవి పక్కన ఉన్నటువంటి రైతులు నష్టపోతున్నారని చెప్పి కంచె తవ్వి ఇచ్చిందనే సోలార్ కంచి కూడా వేసి భద్ర చాలా సేఫ్టీ చేసిన రైతులకి. కనీసం ఇప్పుడైతే ఈ సోలార్కి వేసినటువంటి కంచె కానీ ఆ కంబీలు కానీ ఎక్కడ కూడా లేదు. బ్యాటరీ తరఫున సోలార్ పెట్టి మొత్తం నీట్గా ఉండింది. ఇది వెంగమార్పల్ వరకు 13 కిలోమీటర్లు పెద్ద నాయన దుర్గము ఇట్లా అనుకుని ఇటు పోతూ ఉండేది చుట్టూ. కానీ ఇప్పుడు వేసినటువంటి సోలార్ కంచి కానీ రాతి కూసాలు కానీ కంబి కానీ ఎక్కడ కానీ కనబడడం లేదు. కంటి మీద చూస్తే కూడా కనబడడం లేదు. కానీ ఈ ప్రభుత్వంలో కనీసం దీన్ని మెయింటెనెన్స్ కూడా లేకుండా రాతి కూసాలు కానీ సోలార్ వేసినటువంటి కంబీలు కానీ ఏవి కూడా ఎక్కడ కానీ కనబడడం లేదు. ఇది చూస్తా అంటే మీరే కూడా చూడొచ్చు, ఈ రాతి కూసాలు కానీ సోలార్ కంచి కానీ ఎక్కడ కూడా ఇక్కడ పొడవుకు లేదు. ఇంతకు మునుపు అయితే ఉన్నటువంటి అధికారులు అందరూ కూడా దీన్ని సోలార్ కంచిని మెయింటెనెన్స్ చేస్తూ ట్రాకర్లు పెట్టి ఏనుగులు రాకుండా రైతు పొలాల్లో ఏనుగులు రాకుండా కాపాడుతూ ఉన్నారు. ఈ ప్రభుత్వంలో అయితే కనీసం దీన్ని పట్టించుకునే అధికారులు లేరు, ప్రభుత్వం కూడా అలాగే ఉందని చెప్పి కూడా చెప్తున్నాం. గత ప్రభుత్వము రైతు సంరక్షణ కోసం ట్రెంచ్లు, సోలార్ కంచెలు వేసి దాన్ని ఎంతో పకడ్బందీగా ట్రెంచ్ల కోసము, సోలార్ కంచె కోసము ప్రత్యేక నిధులు కేటాయించి, బడ్జెట్లో నిధులు కేటాయించి అన్ని పకడ్బందీగా చేసి అప్పుడు రైతుల్ని కాపాడుకుంటుంటే ఈ ప్రభుత్వంలో ఇప్పటి వరకు అసలు అటవీ శాఖ మంత్రులు ఉన్నారా లేదా, అసలు అటవీ శాఖ ఏం చేస్తుంది అనేది అర్థం కాకుండా ఏనుగులకు ఈ ట్రెంచ్లు అయితే మొత్తం పూడిపోయి వానల కోసం వానలు వచ్చి మొత్తం పూడిపోతే ఆ పూడికి తీయడం లేదు, ట్రెంచ్ మొత్తం పాడైపోతే దాన్ని పట్టించుకునే నాదులు లేకుండా ఏనుగులు అడవిలో నీళ్లు లేకుండా అసలు వాటి కోసం మేత లేకుండా పొలాలపై పడి పంట పొలాలని నాశనం చేసి రైతుల్ని చంపేస్తుంటే కూడా అసలు ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. అటవీ శాఖ మంత్రిగా ఉండి కూడా అసలు దీని గురించి అసలు పట్టించుకోవడం లేదు, ఎక్కడ ఒక రివ్యూ లేదు ఒక ఈ అటవీ శాఖ గురించి కానీ, ఏనుగులపై ఏనుగులు దాడి చేస్తుంటే వాటి గురించి కానీ అటవీ శాఖ మంత్రి ఇంతవరకు ఒక ప్రెస్ మీట్ పెట్టి మేము ఆదుకుంటాం ప్రజల్ని, రైతులను ఆదుకుంటామనే ఒక్క భరోసా కూడా ఇవ్వడం లేదంటే అసలు డిపార్ట్మెంట్ ఉందా లేదా అనేది రైతులకు అనుమానం ఉంది. రైతులు ఏనుగులు వచ్చి పంట పొలాల పైన పడితే రైతులే కాపాడుకొని వాళ్ళ ప్రాణాలను అడ్డుపెట్టి వాళ్ళ పంట పొలాలని కాపాడుకొని మామిడి తోటలని అరటి తోటలని కాపాడుకుంటా ఉంటే అసలు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి చెందిన పై అధికారులు కానీ అసలు ఇంతవరకు దీని గురించి పట్టించుకునే నాదులు లేకుండా ఈ ట్రెంచ్లు పాడైపోయి ఈ గేటు గత ప్రభుత్వంలో ఈ గేట్కు సపరేట్గా ఒక గార్డు పెట్టి దానికి తాళాలు సాయంత్రం 5 అయితే తాళాలు వేసి ఎవరిని కానీ లోపలికి పోనీయకుండా ఏనుగులు రానియకుండా కాపలాదారి ఉంటే ఇప్పుడు అసలు దానికి ఆ గేటు కాపలాదారు లేదు, తాళాలు లేవు,
ఎవరు దాన్ని అసలు పట్టించుకునే నాదులు లేకుండా ఏనుగులు దారింటి రాజభోగంగా వచ్చి పంట పొలాలను నాశనం చేస్తుంటే అసలు ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, ఈ ప్రభుత్వాన్ని మేల్కోవాలని కోరుకుంటున్నాను. గత 30 సంవత్సరాలకు ముందు ఇంకా యానికలు వచ్చినాయి అడవుల్లోకే, కానీ అప్పటినికా చంద్రబాబు నాయుడు దాని గురించి యానికలు ఏంటంటే రైతు దెబ్బ తినకూడదు అనేసి దాన్ని కంచింగ్ వేసినారు. మళ్ళీ అది కంచింగ్ పోతే డ్రైన్ కొట్టించారు. ఆ డ్రైన్ కొట్టించింది కదా దాన్ని కాపలా పెట్టుకుని కదా దాని యానికలు తొలి అధికారులు పెట్టినాడు. ఆ యాని వాళ్ళు కూడా అక్కడ బోనాలు పడేసుకుని రైతులు కూడా సంబంధంగా తోలుతూ ఉండే. ఇప్పుడు కానీ రైతే బాధపడాలా, రైతు బాధపడినా కూడా దానికి పట్టించుకున్న ఆదలు లేదు. అప్పుడైతే చంద్రబాబు నాయుడు ఎకరాకు ఏం తిన్నా 30,000 15,000 ఇస్తూ ఉన్నాడు ఎకరాకు. ఇప్పుడు ఆ డబ్బులు మనం రాసి ఇచ్చినాక డబ్బులు వచ్చే విధమే లేదు. అంత దివాలుగా పూసింది, ఎవరు చెప్పినా పట్టించుకునేలేదా. అంతకుముందు తహసీల్దారు కానీ ఎవరో కానీ వచ్చి మా నష్టడు ఎంత ఉందో దానికి కొలిసి ఆయన రాస్తూ ఉండ్రు. ఇప్పుడు అది లేనే లేదు, అంత మోసమైపోయింది ఇప్పుడు గవర్నమెంటు. ఆ సోలార్ పనిచేస్తూ ఉన్నప్పుడు కొంచెం బాగుండే, మళ్ళీ వచ్చి ఇప్పుడు తించి తీశారు. తించి తీసినప్పుడు కొంచెం బాగుండే, మళ్ళీ ఇప్పుడు అన్నీ ఎక్కడిది తొక్కి ఇదైపోయింది. గత ప్రభుత్వంలో మనుషులు పెట్టినరి, వాళ్ళు ఒక 10 మంది 5 మంది కూడా వస్తూ ఉండ్రి, తోలుతూ ఉండ్రి, మేము కూడా సర్గిస్తూ ఉంటాం, తోలుతూ ఉంటుంది. ఇప్పుడు వచ్చి ఎవరు రావమంటారు, అడిగితే మాకు బోనాలు ఇవ్వలేదు, మేము పటాసులు ఇవ్వలేదు, మేమేం చేసే కయ్యలేదు, మీరే తోలుకోండి అంటారు. మేము చేనుల్లో పోయి తోలితే అవి పోవముంటాయి, తినేసి మడి అంతా తినేసితో పోతాయి, వేరే పోవం ఉంటాయి. ఇప్పుడు ముందుకన్నా ఇప్పుడు చాలా అధ్వానం అయిపోయింది. ఇప్పుడు ఆడే వచ్చింది వచ్చింది వస్తూనే ఉండే సార్. 3 సార్లు 4 సార్లు రాయించాను, నేను కూడా రాయించాను, రాలే. ఏమని అడిగితే ఇది ఒడ్డు తినాలి, ఎకరాల్లో ఇంత తింటే ఇంత రాస్తామన్న, ఇట్లా రాసేలేదు. దానికి ముందు మాకు కూడా 2 సార్లు 3 సార్లు ఇచ్చారు సార్, వరి తినేసేయడ, వరి తినే ఈ చెరుకు తినే అప్పుడు ఇచ్చారు. ఇప్పుడు ఏమి 3 సార్లు రాయించినాము, ఏమీ లేదు. ఈ వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఇవ్వలేదు. ఇప్పుడు ఆ మాదిరి మేము 4-5 సార్లు రాయిస్తే ఇవ్వలేదు, ముందు వచ్చిన రాలేదు. ఇవంతా పాడైపోయి ఇప్పుడు ఆడాడే దిగి వచ్చేస్తూ ఉన్నాయి. వాళ్ళు ఎవరిని అడిగినా మాకు తెలుదు మీకు తెలుదు అంటారు. గారెలు కనిపించడమే లేదు, ఎవరిని అడిగినా వాళ్ళని పోయి అడగండి అంటారు, వాళ్ళు వచ్చేది లేదు. ఇస్తే మేము ఆడే ఉండరు సార్, ట్యాగర్లను పెట్టినాము, తోలుతారు అంటారు. వీళ్ళని అడిగితే వాళ్ళు ఏమి మాకు వాయిదాలు ఇవ్వలేదు, మేము తోలేక అయ్యలేదు అంటారు. ఈ పక్క బీటోలు శుద్ధంగా పట్టించుకోలేదు సార్, ఆ పక్క బీటోళ్ళు ఒక 2 3 ముగ్గురు వస్తారు అడిగే, ఈ పక్క బీటోళ్ళు ఎవరనేలేదు శుద్ధంగానే. అందుకు ఎవరు మేము వాళ్ళని పిలిచేది లేదు, మేము తోలేసి గమనం అయిపోతుంది. తెల్లవారు కూడా 5 గంటలకు తోలేసి గమనం అయిపోతుంది. ఇప్పుడు పనిచేసి 4-5 ఏళ్ళు సార్, పంటలే పెట్టలేదు. ఊరికేనే ఈ కోతులు, ఈ పందులు, ఈ ఏనుగులు చందులు మేము ఏం చేసే కాకుండా గొడ్లకు ఏదో కసు వేసుకొని ఏదో దానిలో పాలు నీళ్ళు పొద్దుపోగొడతా ఉన్నాము, గది తాగుతా ఉన్నాము, అంతే సార్. ఇప్పుడు వాళ్ళ ఎవరు ఏమైనా పట్టించుకోలే. దీనికి ముందు ఫస్ట్గా ఇస్తా ఉంటారు, రాసిస్తా ఉంటే 1 నెల 2 నెలలు 3 నెలలు 6 నెలలు కూడా డబ్బులు వస్తా ఉండే. ఇప్పుడు 1 రూపాయి కూడా రాలేదు. ఈ ప్రభుత్వం వచ్చినాక శుద్ధంగా రాలేదు. జగన్మోహన్ వచ్చాక ఏం శుద్ధంగా ఖాళీ, ఏం రాలేదు డబ్బులు. ఇంకా వచ్చి డామేజ్ ఎంత ఉందో చూసి రాసి వాళ్ళు మనం 200 రూపాయలు ఒక సెట్ రాస్తే, 150 రూపాయలు సెట్ రాస్తే ఒక 75 రూపాయలు 80 రూపాయలు లెక్కనకి ఇచ్చారు ఇందరు. ఇప్పుడు ఏం పైసా కూడా లేదు. గవర్నమెంట్ ఏం సార్ కన్సెంట్ పోయింది, అది రాలే, అది పోయింది. ఇంకా శుద్ధంగా ఎవరు పట్టించుకుని వస్తారు? గారెలు వాచర్లు, ఏనుగులు వాచర్లు పెట్టినారు, వాళ్ళు ఎంత ఇండ్లో ఉంటారు. మేము రైతులు తోలాలి, రైలు వచ్చి రైతులు పిలుచుకొచ్చి మేము బాణాలు తీసి మేము భోజనాలు తీసుకొచ్చి ఏ కల్లి బండ్లకు పెట్టుకొని నేను వేసాను అన్నాము అందరికీ. ఎవడు కొంచెం పనుకుంటే పోతా ఉంటారు అని అంటే ఎవడేం చేయలేదు. సార్ ఈ 4 సంవత్సరాల ఈ ప్రభుత్వంలో రైతులను పట్టించుకునే నాదుడే లేకుండా పోయినాడు. ఎందుకంటే ఈరోజు మాకు ఇంకా సిగ్గుచేటు. ఈరోజు మా ఏరియాలో ఈరోజు మేము చిత్తూరు జిల్లా పలమనేరు కాన్స్టిట్యున్సీ కుప్పం సరిహద్దుల్లో ఎక్కువగా ఏనుగుల సంచారం అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. అయితే చిత్తూరు జిల్లా వాసిగా ఒక మంత్రివర్యులు కూడా ఉండి ఈరోజు మా రైతులను పట్టించుకునే నాదుడే లేకుండా ఈరోజు ఈ ప్రభుత్వం ఇలా పనిచేస్తున్నది. అరటి చెట్టు అనే పంట సంవత్సరానికి ఒకే పంట వస్తుంది సార్. ఈ పంట ఈరోజు ఇప్పుడు అన్యాయం అయిపోయిందంటే, ఇప్పుడు 5 నెలలు సంవత్సరానికి అరటి చెట్టుకు వచ్చి 12 నెలలు అరటి చెట్టు మా క్రాప్కి వస్తుంది. అయితే ఈరోజు 5 నెలలు అయింది, 5 నెలలు
ఈ పంట అధ్వానం అయిపోయిందంటే ఇంకా మళ్ళీ అది పంట వచ్చే ఛాన్సే లేదు. కాకపోతే ఈరోజు ఆ పంట చేతికి రాలేదంటే పంటకు పెట్టుబడి పెట్టి ఈరోజు 7-8 లక్షలు పెట్టుబడి పెట్టి ఆ రైతు ఈరోజు డబ్బు అనేది లేకపోతే ఈరోజు వాళ్ళ ఆత్మహత్య చేసుకునేదానికి కూడా ఈరోజు ఈ గవర్నమెంట్ ఇంత రైతులకి అన్యాయం చేస్తూ ఉంది. కాబట్టి ప్రభుత్వాలు కానీ అదేవిధంగా అధికారులు కూడా కొద్దిగా లోపం ఉంది సార్. ఈ ఏరియాలో అధికారుల లోపం ఉంది. ఎందుకంటే అధికారులు ఇక్కడున్న రైతులకు కానీ మరి ఇక్కడున్న ఫారెస్ట్ సిబ్బంది కూడా కొంత అలర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. రైతులను ఎంతన్నా కూడా అలర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. గత ప్రభుత్వం అయితే ఈ ఏనుగులు రాకుండా ట్రెంచింగ్ లేదంటే కెంబీ ద్వారా మాకు ఈ సపోర్టుగా చేస్తూ ఉండ్రి. ఇప్పుడైతే ఈ ప్రభుత్వము అసలు పట్టించుకోలేదు సార్. ఎక్కడివక్కడ పంట పొలాలు నాశనం చేస్తున్నాయి చెప్తే అన్న కూడా అధికారులు ఎవరు పట్టించుకోలేదు. దీని గురించి ప్రతి దినము వస్తూ ఉన్నాయి, తినేసి పోతున్నాయి. ఏదో తినేసిన దానికి రాసి లక్షల్లో నష్టమైతే వేళ్ళ కూడా ఇవ్వకుండా ఇదే రేపు మన్నాడు అనుకొని చెప్తున్నారు కనుక సార్ మాకైతే నష్టపరిహారం రాలేదు. కానీ దీని మీద ఇకైనా ఈ ప్రభుత్వం దృష్టి సాధించి దీనికి తగిన చర్య చేపట్టాలని కోరుతూ దీనికి ఏనుగులు రాకుండా లైన్ అన్నా కానీ లేదా మాకేదో ఒక పరిష్కారం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం సార్.